బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామ మందిర విరాళాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు ఆందోళన బాటపట్టారు. ధర్మారెడ్డి ఇంటిపై కోడిగుడ్లు టమాటాలు విసిరి నిరసన తెలిపారు. రామ మందిర విరాళాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు ఆందోళన బాటపట్టారు. ధర్మారెడ్డి ఇంటిపై కోడిగుడ్లు టమాటాలు విసిరి నిరసన తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సతీష్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. సతీష్, ప్రసన్న, వరంగల్ అన్నకొండలో చల్లధర్మారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. గతంలో పరకాల లోపల వివాదాస్పదమైనటువంటి రామ మందిర నిర్మాణానికి సంబంధించి నిధుల సేకరణపై వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి చల్లధర్మారెడ్డి మరోమారు ఈ రోజు వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. రామ మందిర నిర్మాణానికి సంబంధించి నిధుల సేకరణ విషయం లోపల పారదర్శకంగా వ్యవహరిస్తున్నారా? ఈ నిధులు సేకరించినటువంటి నిధులకు ప్రతి ఒక్కదానికి లెక్క చెప్పాలి. దొంగ రిసిప్ట్లు కొట్టి ఆ దొంగ రిసిప్ట్లతోటి డబ్బులు వసూలు చేసి రిసీవ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి వివాదాస్పదమైనటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజు బీజేపీ శ్రేణులు పెద్ద మొత్తంలో హన్మకొండలోని చల్లధర్మారెడ్డి ఇంటి వద్ద ఆందోళనకు దిగడం జరిగింది. ఆ కోపగ్రస్తులైనటువంటి బీజేపీ కార్యకర్తలు టమాటాలు కోడిగుడ్లను ఇంటిపై తీసుకోవడం జరిగింది. పోలీసులు అంతలో చేరుకొని వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది. చేస్తున్నటువంటి క్రమం లోపల తోపులాట పోలీసులకు వారి మీద తోపులాట జరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే చల్లధర్మారెడ్డి ఇంటి ముందు పూర్తి స్థాయి లోపల ఉధృతమైనటువంటి పరిస్థితి నెలకొంది. పోలీసులు బీజేపీ శ్రేణులను అదుపులోకి తీసుకునేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలయత్నంగా ముగుస్తున్నాయి. వారిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీజేపీకి సంబంధించినటువంటి జిల్లాధ్యక్షురాలు రావు పద్మ, అదేవిధంగా ఊరల అధ్యక్షురాలు కొండేటి శ్రీధర్ ఆధ్వర్యం లోపల పెద్ద మొత్తం లోపల బీజేపీ కార్యకర్తలు అయితే ఇక్కడికి చేరుకొని చల్లధర్మారెడ్డి ఇంటి ముందు ఆ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రకటన దీనికి సంబంధించి పోలీసులు అయితే పూర్తి స్థాయి లోపల వారిని అడ్డుకునేందుకు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యేటువంటి పరిస్థితి నెలకొన్నాయి. వాళ్ళు ముందుగా ఒక్కసారిగా పరకాలలో అయోధ్య భద్రాచలంలో ఉన్నటువంటి రాముడు అయోధ్యలో ఉన్నటువంటి రాముడు మా రాముడు కాదు, రాముని మీ రాముడు మాకెందుకు అంటూ మొన్న చేసినటువంటి పరకాల్లో చేసినటువంటి వ్యాఖ్యలతోటే కోపగ్రస్తులైనటువంటి బీజేపీ శ్రేణులు తీవ్ర స్థాయి లోపల ఆయన వ్యాఖ్యలను ఖండించడం జరిగింది. ఆ తరుణం లోపల మరోమారు ఆ కోపోద్రేకం నుంచి తగ్గుతున్నటువంటి తరుణం లోపల మరొకసారి బీజేపీ శ్రేణులను
హిందూత్వవాద రామరామలయానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టే రకంగా మరో మరోమారు చేసినటువంటి వ్యాఖ్యలు ఈ బిల్లుల వసుల విషయం లోపల, అదేవిధంగా రామ మందిరానికి విరాళాల సేకరణ విషయం లోపల, బిల్లు బుక్కులకు సంబంధించినటువంటి విషయాల పైన వివాదాస్పదంగా చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే ఈ రామ మందిరానికి నిధులు సేకరించేటువంటి వారిని దొంగలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారంటూ బీజేపీ శ్రేణులు అయితే ఇక్కడ ఆరోపించడం జరుగుతుంది. నువ్వు హిందూ అని చెప్పుకుంటూ రుద్ర పూజలు నిర్వహిస్తూ ఇక్కడ రామునికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమం లోపల దేశమంతా ఇన్వాల్వ్ అవుతున్నటువంటి తరుణం లోపల దేశంలో కులాలు మతాలకు అతీతంగా ఆ ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వాములై రామ మందిరం లోపల తాము కూడా కొంత భాగస్వాములం కావాలనేటువంటి ఉద్దేశంతో ఉత్తభక్తిగా ప్రతి ఒక్కరు చిన్న పెద్ద మొదలుకొని అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈ రామ మందిర నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నటువంటి తరుణంలో వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా వారందరి యొక్క మనోభావాలను దెబ్బతీసే రకంగా తెల్లధర్మారెడ్డి వ్యాఖ్యానించారనేటువంటి అంశం పైన బీజేపీ శ్రేణులు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. దాంతో కోపోద్రేక్తమైనటువంటి ఇంతమంది మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రవర్తించినటువంటి తెల్లధర్మారెడ్డి కోపోద్రేక్తమైనటువంటి బీజేపీ శ్రేణులంతా కూడా తెల్లధర్మారెడ్డి ఇంటి ముందు పెద్ద మొత్తం లోపల ఆందోళన చేయడం జరిగింది. వాళ్ళందరినీ అడ్డుకునేందుకు పోలీసులు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైన మొత్తానికైతే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు. థ్యాంక్ యూ సతీష్. ఇదే అంశానికి స్పందించడానికి మనతో పాటు ఫోనిలో అందుబాటులో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి పాలవై రజని గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఘటనపై మీరేమంటారు? చాలా దురదృష్టకరం అండి. వీళ్ళు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ రకంగా రాముడి మీద స్పందించడం చూసినప్పుడు చాలా దురదృష్టకరం. చాలా ఏహ్యమైనటువంటి విధంగా వీళ్ళు మాట్లాడుతున్న తీరు చూసి ఏమనుకోవాలంటే ఒళ్ళు బలుపుతో మాట్లాడుతున్నారు. తర్వాత మీడియాలో వాళ్ళకి ఏదో హైప్ వస్తుంది, మీడియాలో మమ్మల్ని మర్చిపోతున్నారు, మేము మళ్ళీ ఒకసారి కనపడాలంటే ఇటువంటి దురదృష్టకరమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తే మాకు కనిపిస్తుందేమో అన్నట్లుగా వాళ్ళు భావిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. లేకపోతే అంత అహంకారం, అంత దుర్మార్గంగా మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి తీరు చూసిన ప్రతి ఒక్కరు నేను అనుకుంటున్నా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు స్పందించడం కాదు, ప్రజలందరూ స్పందించాలి. మన రాముణ్ణి ఆ రకంగా హేళన చేసి అవహేళన చేసి మాట్లాడుతున్న తీరుని గమనించినటువంటి యావత్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు, ముఖ్యంగా హిందువులు, ఈరోజు రాముని మందిర నిర్మాణాని కోసం మనం చేస్తున్నటువంటి దాంట్లో ఈరోజు ఇంత ఈ రకంగా మాట్లాడుతున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులని, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని ఆయన అండ చూసుకునే ఈరోజు వీళ్ళు ఈ రకంగా పెట్టరేగిపోయి మాట్లాడుతున్నారు. ఇటువంటి మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఇటువంటి వాటిని ఖండించాల్సింది మా అంటే తెలుగుదేశం, మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు కాదు, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి ఇటువంటి దుర్మార్గుల్ని ఇళ్లలో నుండి బయటకు రాకుండా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా నేను ఇంకొక విషయం మీకు మీ ఛానల్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. ఆయన మాట్లాడినది కూడా నేను విన్నాను. దాంట్లో ఆయన చెప్తారు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి ఈ రకంగా మా కేసీఆర్ చేశారు అని చెప్తే, మీ కేసీఆర్ చేయలేదయ్యా, అది కూడా ప్రజల భాగస్వామ్యంతో ప్రజల యొక్క పన్నులు చెల్లిస్తే ఆ పన్నులు చెల్లించినటువంటి దాని నుండి మీరు ఎండామెంట్స్ కొంత డబ్బులు ఇచ్చారు, అందులో లక్ష్మీనరసింహస్వామికి ఇన్ని డబ్బులు ఇచ్చారు, అది కూడా ప్రజల భాగస్వామ్యంతో జరిగింది. ఇక్కడేదో మీ ఫామ్ హౌజ్ కేసీఆర్ ఫామ్ హౌజ్ నుండో లేకపోతే కేసీఆర్ అవినీతి అక్రమాల నుండి సంపాదించిన డబ్బులు ఇవ్వలే, అది కూడా ప్రజల భాగస్వామ్యంతో చేశారు. ఈరోజు స్వచ్ఛందంగా ఒక ట్రస్ట్ చేస్తున్నది, ఈరోజు రామ జన్మభూమి ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఇది భారతీయ జనతా పార్టీ. అట్లంటే మరి చాలా మంది వేరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వచ్ఛందంగా డబ్బులు ఇచ్చారు, అక్కడ మన మీ పార్టీకి సంబంధించిన క్రాంతి కూడా వచ్చేసి ర్యాలీలో పాల్గొని వారు ఇచ్చారు. నిన్న మాట్లాడిన అహంకారంగా మాట్లాడిన కల్వకుంట్ల విద్యాసాగర్ కూడా నేను 5 లక్షల రూపాయలు ఇస్తున్నాను రామ మందిరానికి అని మాట్లాడారు. ఇటువంటివన్నీ జరుగుతున్నప్పుడు కనీస అవగాహన లేకుండా నేను అనుకుంటున్నాను ఒకటే, వీళ్ళు మాత్రం ఏదో రకంగా మీడియాలో వీళ్ళని మర్చిపోతున్నారు జనాలు, వీళ్ళందరినీ గుర్తులేదు వీళ్ళని, వీళ్ళ అహంకారులు అని చెప్పేసి జనాలందరూ కూడా మర్చిపోతున్నటువంటి తరుణంలో మీడియా హైప్ క్రియేట్ చేసుకోవడానికి ఈ రకంగా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు తెలియదు. ఇటువంటి వాళ్ళని పోలీసులు అక్కడ ఉండి భారతీయ జనతా పార్టీ
లేదంటే వీఎస్పీ కార్యకర్తల్ని జీబులెక్కిస్తున్నారు. నాయన మీ పోలీసులకి తెలంగాణ పోలీసులకు సల్యూట్ చేస్తున్నాను. కానీ ఇలాంటి మాటలు మాట్లాడిన నాయకులని మీరు ఫస్ట్ అరెస్ట్ చేయండి. ఒక ఒక సెక్యులర్ స్టేట్ అన్నప్పుడు సెక్యులర్ కంట్రీ అన్నప్పుడు ఒక మతాన్ని సంబంధించిన దేవుణ్ణి కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు అట్లని చెప్పి ప్రతి ఊర్లో ఒక వెంకటేశ్వర స్వామి ఉంటుంది అంటే మాత్రం చేస్తే తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క గొప్పతనము ఔన్నత్యము గురించి వేరే వాళ్ళు చెప్పాలా? రాముడు ప్రతి ఊర్లో ఉండొచ్చు, అంత మాత్రం చేత అయోధ్యలో పుట్టిన రామ జన్మభూమి గురించి ఔన్నత్యం గురించి మాట్లాడే హక్కు నీకుందా? నేను అందుకంటున్నా పోలీస్ సోదరులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళని వీళ్ళని కాదు ఎవరైతే ఈ రోజు మాట్లాడుతున్నారో ప్రజలు లేదా కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కాదు మీరు కంట్రోల్ చేయాల్సింది. ఎవరైతే అడ్డంగా బలిసి మాట్లాడుతున్నారో చూడు నాలుక అది ఎలాగైనా మాట్లాడొచ్చు అని చెప్పి అహంకార పూరితంగా మాట్లాడుతున్నారు చూడు వాళ్ళని మీరు కంట్రోల్ చేయండి, వాళ్ళని కట్టడి చేయండి, వాళ్ళని జైలుకు తీసుకెళ్ళండి, పోలీస్ స్టేషన్ లో పెట్టండి. అట్లాంటి మాట్లాడకూడదని వాళ్ళ మీద మీరు ఏమైనా చర్యలు తీసుకుంటే తీసుకోండి. ఇలా తీసుకోకున్నంత కాలం వీళ్ళు ఇట్లాగే మాట్లాడతారు, ఈ రకంగానే అహంకారంగా మాట్లాడతారు. ధర్మారెడ్డి గురించి తెలియదు ఎవరికి? ధర్మారెడ్డి గురించి అందరికి తెలుసు. ఆయన ఏదో చాలా ఇలా మాట్లాడితే నేను కేసీఆర్ కి దగ్గర అవుతాను లేదా కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రికి దగ్గర అవుతాను అని చెప్పేసి ఆయన ఆలోచనలో ఉన్నాడేమో తెలియదు. నీ కేటీఆర్ కూడా తారక రాముడు పేరు పెట్టుకున్నాడు కాబట్టి ఈరోజు మంత్రిగా ఇంత తొందరగా అంతకంటే చిన్న వయసులోనే ఆయన ఈరోజు మంత్రి అయ్యారు. సరే ఇవన్నీ కూడా కాదు, ఇలాంటివి జరుగుతున్నాయంటే దీనికి ప్రధాన బాధ్యుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వహించాలని చెప్పేసి వాళ్ళ నాయకులను వాళ్ళ కార్యకర్తల్ని కంట్రోల్ చేయకపోతే ఇట్లాంటివే జరుగుతాయి, ఇక ముందు కూడా జరుగుతే ఎక్కడికక్కడ కట్టడి చేయాల్సినటువంటి పరిస్థితి ప్రజలకు కూడా వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం మీ ద్వారా. ఓకే అండి, థ్యాంక్ యూ. కిదాంశానికి స్పందించడానికి మరొక వ్యక్తి బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఇలా రామమందిర విరాళాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి క్షమాపణ చెప్పాలనైతే ఉద్రిక్తత అయితే నెలకొంది మరి వాళ్ళ ఇంటి ముందు. దీని ఈ ఘటనపై మీరేమంటారు? ఇది చాలా దురదృష్టకరం. ఒక శాసనసభ్యుడిగా ఉండి ఈరోజు రాముణ్ణి హిందువుల యొక్క మనోభావాన్ని కించపరిచే విధంగా వ్యవహరించడము నిజంగా చాలా దురదృష్టకరం. ఇది మొన్న కూడా మాట్లాడాడు మనకు భద్రాయలంలో రాముడు లేడా అక్కడెక్కడో అయోధ్య రాముడి గురించి ఎందుకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి. అంటే రాముడికి కూడా ప్రాంతీయతత్వం అంటగట్టినటువంటి ఒక మూర్ఖపు పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కావాలని చెప్పేసి, అయోధ్యలో రాముడు జన్మించింది కాబట్టి అక్కడే నిర్మాణం చేయాలి గుడిని అని చెప్పేసి 492 సంవత్సరాల పాటు ఈ దేశంలో పోరాటం జరిగింది. 450,000 మంది ప్రాణత్యాగం చేసిందండి. ఆ చరిత్ర తెలియనటువంటి చల్లా ధర్మారెడ్డి గారు ఒక మూర్ఖుడు. మీరు కబద్దారు ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్పేసి మేము హెచ్చరించినా కూడా మళ్ళీ కావాలని చెప్పేసి ఈరోజు ప్రజలకు ఒక తప్పుడు సంకేతం అందించే విధంగా, ప్రజల్లో ఒక అనుమానం క్రియేట్ చేసే విధంగా బీజేపీ వాళ్ళు దొంగ బుక్కులు ప్రింట్ చేసి వసూలు చేస్తున్నారు డబ్బులు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది సుప్రీంకోర్టు ద్వారా గుడి నిర్మాణం జరగాలనే ఒక కంక్లూజన్ రావడం జరిగింది. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ఆధారంగా ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మరి మనకు చేస్తున్నారు అండి విరాళాల సేకరణ చేస్తున్నారు. ఆ అయోధ్య నుంచి వచ్చేటువంటి ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో వచ్చేటువంటి రిసీప్ట్ బుక్స్ ను మాత్రమే ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు వాడుతున్నారు, బీజేపీ నాయకులు వసూలు చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. అరే మొత్తము ఈ కార్యక్రమం జరుగుతున్నది విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో, వాళ్ళ ఆధ్వర్యంలో జరిగితే మేమేదో మేమేదో చేస్తున్నట్టు మాట్లాడము, మేము ఒక భాగం మాత్రమే. ఏ రాముడు భక్తుడైనా కూడా ఈరోజు ఇంటింటికి వెళ్లి విరాళాలు సేకరించి రామ మందిర నిర్మాణ కార్యక్రమంలో ఈరోజు పాల్గొనవచ్చు. దాంట్లో తప్పేముంది? బీజేపీ వాళ్ళు తప్పుడు రిసీప్ట్ బుక్ చేస్తున్నారు. ఈరోజు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక దొంగ రిసీప్ట్ బుక్ ద్వారా వివరాల సేకరణ కొంతమంది చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఫోటోస్. దాని గురించి స్పందించాలి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అంతేగాని బీజేపీ నాయకుల మీద హిందూ కార్యకర్తల మీద ఈ రకంగా మాట్లాడితే తగిన గుణపాఠం తప్పదు. ఒక కాంట్రాక్ట్ మైండ్ సెట్ తోని ఈరోజు చల్ల ధర్మారెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు. ఈరోజు అధికారం అనే ఒక మదంతోని కళ్ళు నెత్తికెక్కి పొగరుతోని ఈ రకంగా మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు ఈ రకంగా బుద్ధి చెప్పడానికి సిద్ధమైంది. శ్రీరాముడు అందరు వాడు అవి కనీసం ఆలోచించకుండా లేకపోతే డైరెక్ట్ గా నరేంద్ర మోడీ అని అంటున్నాడు, డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి. అరే మీ స్థాయి ఏందండి? మీ స్థాయి ఏంది? అసలు వారణాసిలో ఏమే అభివృద్ధి జరిగిందో మాకు తెలియాలి.
పోయి గంగలో మునుగాడ గంగలో మునిగితే టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పాపాలు కొన్ని పోతాయి నువ్వు మీ కూడా అభివృద్ధి కనబడతది మీరు ఒకసారి వారణాసి పోయి చూడండి అక్కడ గంగలో మునితే పాపాలు పోతాయి అదే విధంగా మరి ఇక్కడ అయోధ్య కూడా దగ్గరనే ఉంటది అక్కడ కూడా పోతే అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది పిల్లధర్మారెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలి ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా ఏ హిందూ కార్యకర్త కూడా ఊరుకోడు మీరు ఒక వర్గానికి కొమ్ముగాయడానికి ఈ రకంగా మాట్లాడుతా ఉన్నారు అరే అయోధ్యలో మేము రామ మందిరం నిర్మాణం చేయకపోతే ఔరంగజేబు యొక్క సమాధులు కట్టాలా అండి నాకు అర్థం కాదు ఈ టిఆర్ఎస్ పార్టీ మక్కాలో విడుదల కట్టిస్తున్నారు అది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సొమ్ముతోనే ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు ఇంటి బయటకు వచ్చి విరాళాలు వాళ్ళు ఇస్తా ఉంటే దాని చూసి ఓర్వలేక ఈరోజు ఇష్టం వచ్చినట్లుగా ప్రజలకు ఒక తప్పుడు సమాచార సంకేతం అందే విధంగా మాట్లాడుతా ఉన్నారు దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది తప్పకుండా తగిన బుద్ధి చెప్పే విధంగా మేము వివరిస్తే ఎవరు మాట్లాడినా కూడా ఎవరు మాట్లాడున్నా కూడా దీని మీద ఊరుకునేది రాముడి యొక్క కార్యం పవిత్రమైనటువంటి కార్యం పవిత్రమైనటువంటి కార్యంలో మీరు కూడా మాతో కలిసిరండి అందరం కలిసి చేద్దాం అంతేగాని రాజకీయ కోణంలో దీన్ని చూసి రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే మట్టి కొట్టుకోపోక తప్పదు ఈ దేశంలో శ్రీరాముణ్ణి కించపరిచినటువంటి వాళ్ళు ఎవరు కూడా బతికి బట్టగట్టలేదు అది విషయం గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ రాముకి వ్యతిరేకంగా మాట్లాడింది కమ్యూనిస్ట్ పార్టీ రాముకి వ్యతిరేకంగా మాట్లాడింది చివరకు దేశంలో రాముడే గెలిచింది అనేటువంటి విషయాన్ని ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ ఎందుకు వసూలు చేస్తా ఉన్నారు బీజేపీ పార్టీ వాళ్ళకే శ్రీరామచంద్రుడా మరి ఆ బుక్కులు మాలాంటి వాళ్ళకు కూడా ఇయ్యొచ్చు కదా అని మాత్రమే నేను అన్నా అయోధ్యలో రాముడు భద్రాచలంలో రాముడు కూడా ఉన్నాడు ఈ రామచంద్ర స్వామికి కూడా ఏమన్నా మీరు నిధులు ఇస్తున్నారా అని చెప్పి అడిగిన దాన్ని వక్రీకరించే ధోరణిలో ఈరోజు మరి బీజేపీ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు మరి దిష్టి బొమ్మలు తగల పెడతా ఉన్నారు నేనన్నా దిష్టి బొమ్మలు తగల పెట్టిన కాడ మీరు ఆ ఫోటో చూస్తే అగ్నిని తనుతా ఉన్నారు అగ్నిదేవుని దాని వాళ్ళు హరించిపోతారు బీజేపీ పార్టీ కూడా హరించిపోతారు చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ముఖ్యంగా నేను అడుగుతా ఉన్నా ఇదే అంశానికి స్పందించడానికి మనతో పాటు మరొక వ్యక్తి బీజేపీ నాయకురాలు సత్య చౌదరి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీరు ఏమంటారండి అంటే ఈరోజు ఎట్లా తయారవుతారంటే వీళ్ళందరూ కూడా ఒక రామాలయం కడుతున్నామంటే మతాలకు కులాలకు అతీతంగా వచ్చి విరాణాలు ఇస్తున్నారు ఈ సందర్భంలో ఇలాంటి ఒక మనోభావాలు దెబ్బతినేలాగా ఒక ఉద్ధృత క్రియేట్ చేసేలా వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళ ఒక నీచ సంస్కృతికి నాంది పలుకుతుంది అది కాకుండా ఈరోజు టిఆర్ఎస్ నేతలందరినీ నేను ఒకటే ఒకటి ప్రశ్నిస్తున్నా ఇన్ని రోజులు లేవలేని మీ గొంతులు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి అంటే కేవలం మీ యొక్క సీఎం దృష్టికి వెళ్ళడానికి మీరు చేస్తున్నటువంటి అతి వినియోగం అతి ఉత్సాహం ఎందుకు చూపిస్తున్నారు అంటే బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఏ కార్యక్రమం అయినా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మొన్నటి దాకా వర్షాలు వచ్చి కొట్టుకుపోయినప్పుడు 100,000 రూపాయలు 10,000 రూపాయలు పంచి పెడుతున్నట్టు బీజేపీ వాళ్ళు ఆపేరు అని అడిగారు మరి ఇప్పుడు ఎందుకు పంచి పెట్టట్లేదు ఆ డబ్బులు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఈ వచ్చినటువంటి నిధి సేకరణ ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడ పోతున్నాయి అడుగుతున్నారు మేము ప్రతిదానికి కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయి ప్రతిదానికి ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర దమ్ము దాని ఉన్న టిఆర్ఎస్ నేతలు ఎవరైనా ఊతి మీద మీసం ఉన్నవాళ్ళు రోషం ఉన్నవాళ్ళు కడుపు కన్నం తినే వాళ్ళు ఎవరైనా ఉంటే రండి చూపిస్తాం మేము ఎక్కడున్నామో ఎంత కట్టినామో ఎంత వెళ్ళింది అనేది మొత్తం కూడా మేము డీటెయిల్స్ ఇస్తాం కానీ ఈ రోజు కేంద్రం చూస్తున్నటువంటి నిధులు కానీ ప్రతి రూపాయి ఎక్కడ ఎంత మంది ఖర్చు పెట్టారో చూపించే దమ్ము దానం ఈ సీఎం కుందా ఈ నాయకులకుందా ఈ ఎమ్మెల్యేలకుందా దమ్ము దానం అంటే వీళ్ళు అసలు నిజంగా ములతాడు కట్టిన మొగోడైతే వచ్చి మాట్లాడమనండి పరకాల ప్రభాకర్ నేను ఇప్పుడు సవాల్ చేస్తున్నా నిజంగా మొగోడైతే మనిషి అయితే నిజమైన ఎమ్మెల్యే అయితే ఈరోజు ఒక రామాలయం మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు బేషరతగా ముక్కు కింద నేలకు రాసి క్షమాపణ చెప్పాలి ఈరోజు హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పేదాకా కూడా వదిలిపెట్టేది లేదు ఈ టిఆర్ఎస్ నేతల నోర్లు కాదు
ఇంతనే వీళ్ళు చెంప చెప్పలు ఎలా చూపిస్తారండి? హిందువులకు ప్రతి ఒక్క కులాలు మతాలకు అతీతంగా బయటకు వచ్చి వీళ్ళకి సరైన బుద్ధి చెప్తారు. బీజేపీ నేతలు ఎందుకు టార్గెట్ చేశారు అనేది పక్కన పెడితే, వీళ్ళకి హిందువులు ఎందుకు ప్రతిసారి హిందువుల మీద ఎందుకు విచ్చుకు పెడుతున్నారు, హిందువులు ఎందుకు కేరపాట్ర చేస్తున్నారు? ఒక రామాలయం కడుతున్నప్పుడు ఎన్ని వందల సంవత్సరాల కళ అది ఈ రోజు నెరవేరుతుంటే వీళ్ళు ఒక నిజంగా వీళ్ళు హిందువులేనా? ఈ రోజు ఎమ్మెల్యేస్ హిందువులేనా? ఆ నోటికి వచ్చిన ఎలా మాట్లాడదు? ముందు ఒకళ్ళు ఏమంటారు, మేము కళ మా దగ్గర లేదా, మేము కట్టుకోలేమా, మా ఇళ్లలో రామాలయం లేదా, మా గల్లీలలో రామాలయం లేదా అని అడుగుతారు. కానీ ఈ రోజు రామాలయం చరిత్ర నిజంగా రాముడు పుట్టాడు, రాముడు అక్కడ ఉన్నాడు అనే ఒక నిరూపంతో ఈ రోజు రామాలయం కట్టబడుతుంది. దానికి స్వాగతించడం పోయి వీళ్ళు సిగ్గు షరా లేక వీళ్ళొక పదవీల కాంక్ష తోటి ఒక వీళ్ళు కేసీఆర్ గారి దృష్టికో కేటీఆర్ దృష్టికో వెళ్ళి వీళ్ళు ఒక వ్యక్తిగత లాభాల కోసం వ్యక్తిగత వీళ్ళు పదవీలు పొందడం కోసం మాట్లాడుతున్న మాటలు వీళ్ళ మనక్షాక్షాన్ని ఒప్పుకుంటుందా? వీళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను స్వాగతిస్తారా అడుగుతున్నా. అంటే ఇంత బేషరతగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఒక రామాలయాన్ని రాజకీయాన్ని ఎందుకు చేస్తున్నారు? మోడీ అన్న ఒక పదాన్ని ఎత్తడానికి వీళ్ళు అర్హత లేని మనుషులు, వీళ్ళు రాజకీయ భాష తెలియని ఒక రాజకీయ వేత్తలు, వీళ్ళకి మాట్లాడే హక్కు అధికారం ఉందా చెప్పమనండి. అంటే ఎందుకు ఇంత ఒక దరిద్రమైన భాషలు వాడడము? ఈ నిజంగా చెప్తున్నా కదా, ఈ చల్లా ధర్మారెడ్డి గారికి నేను ఒకటే ఒక ప్రశ్నిస్తున్నా సూటిగా, మీరు హిందువులు కాదా? మీకు రామాలయం అంటే మీకు అభిమానం లేదా? మీరు హిందువులుగా మీరు పూజించుకోవట్లేరా? ఎందుకు మీరు ఇది ఒక రాజకీయం రంగు పులిమి, ఇది ఒక రాజకీయాన్ని ఎందుకు చేయాలనుకుంటున్నారు? బీజేపీ నేతలు అంటే మీకు ఎందుకు అంత ఇది, అంత భయం ఎందుకు వస్తుంది? ఫస్ట్ అంత ఎందుకు భయపడుతున్నారు నాకు చెప్పాలి. వీళ్ళు ప్రతిసారి కూడా ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఇన్ని రోజులు మాట్లాడని వాళ్ళు ఈ రోజు మాటల దాడికి ఎందుకు వస్తున్నారు? నేను ఒకటే ఒకటి చూడగా అడుగుతున్నా, మీరు చేసినటువంటి అవినీతిని బయట పెడుతుంటే మీకు చాట కాదు నిరూప చేసుకోవడానికి, దాన్ని ప్రూవ్ చేసుకునే దమ్ము దాన్ని మీ దగ్గర లేదు. ఈ రోజు రామ మందిరం మీద ఎందుకు పడుతుంది? మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, మేము చూపిస్తాం. వాళ్ళకి దమ్ము దానం కూడా చూపిమనండి వాళ్ళు చేసినవి. ఓకే, థ్యాంక్ యూ సత్య గారు. యా థ్యాంక్ యూ అండి. రామ మందిర విరాళాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు ఆందోళన బాటపట్టారు. ధర్మారెడ్డి ఇంటిపై కోడిగుడ్లు టమాటాలు విసిరి నిరసన తెలిపారు.